ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా చెదలపై గట్టిగా యేసుక్రీస్తునామములు హల్లెలూయా రెండు హస్తలపై గట్టిగా యేసునామములు హల్లెలూయా ప్రభు నామమునకు మహిమ కలుగును గాక యేసునామములు ఆమేన్ చెప్పండి యేసుక్రీస్తునామములు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మంచిది దేవునికి బిడ్డలారా దేవుడు మరొక నూతనకరమైన అభిషేకపు ఆరాధన కూటములో పాల్పంచుకోవడానికి ఆయన మనకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఆయన నామమునకే మహిమ కలుగును గాక యేసుక్రీస్తునామములు నిర్దయపడి చేయి పెట్టుకొని చెప్పండి ఆయన నన్ను బట్టి సంతోషించును గాక యేసునామములు అని చెప్పండి ఆయన నన్ను బట్టి సంతోషించును గాక యేసునామములు అని ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా నీ పక్క వచ్చపండి దేవుడు నిన్ను బట్టి సంతోషించును గాక యేసునామములు అని నీ ప్రక్కవర్తో చెప్పండి నిన్ను బట్టి దేవుడు సంతోషించును గాక యేసునామములు అని ఆమేన్ హల్లెలూయా ఎంతమందికి నీ పక్కవర్ని బట్టి నిన్ను బట్టి మనందరి బట్టి ప్రభు మహిమ పొందును ఆశపడుతున్నాను గట్టి చెప్పండి యేసునామములు హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా చెప్పండి నాలో ఉన్న ఆనందం యేసునామములు అధికమగును గాక చెప్పండి యేసునామములు నీ పక్కవ చెప్పండి దేవుని సంతోషం అధికమగును గాక యేసునామములు అని దేవుని సంతోషం అధికమగును గాక యేసునామములు దేవుని కృప అధికమగును గాక యేసునామములు ఆమేన్ హల్లెలూయా మీ పరిశుద్ధ గ్రంథం చేతులు పట్టుకొని చెప్పండి ఆయన వాక్యం నన్ను బలపరచును గాక అని చెప్పండి బైబిల్ చేతులు పట్టుకొని చెప్పండి ఆయన వాక్యం నన్ను బలపరచును గాక యేసునామములు ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మంచిది దేవునికి బిడ్డలారా దేవునికి వాక్యానికి వెళ్దాం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తన నూతనకరమైన కృపను మరొకసారి ఆయన మనందరికీ అనుగ్రహింపజేశాడు కనుక ప్రతి ఒక్కరు యేసుక్రీస్తునామములో ఆయన పైన మనస్సును పెట్టుకొని దేవునికి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం యేసుక్రీస్తునామములో మీకు మనస్సు పరిశుద్ధాత్మ దేవునికి వాక్యం పైన పెడదాం ఆయన నీతో మాట్లాడుతుండగా నీ మనస్సు దేవునికి అప్పగించు దేవాన్ని కృపతో నన్ను బలపరచండి ప్రభు అని చెప్పాలి యేసుక్రీస్తునామములో ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మంచిది దేవునికి బిడ్డరా దేవునికి వాక్యంకి వెళ్దాం ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు మదర్స్ డే అనగా తెలుగులో చెప్పడానికి అంత బాగుండదేమో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సో సింపుల్గా వి కెన్ అండర్స్టాండ్ ఇన్ ఇంగ్లీష్ మదర్స్ డే అని సో చాలామంది కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే దేవుని బిడ్డలారు ఇక్కడ చాలామంది మదర్స్ డే రోజున చాలా డేస్ ఉన్నాయి ఫాదర్స్ డే ఉంది చిల్డ్రన్స్ డే ఉంది టీచర్స్ డే ఉంది లీడర్స్ డే ఉంది మొన్న మే డే ఉంది కార్మికుల దినోత్సవం వాళ్ళ డే ఉంది ఈరోజు మదర్స్ డే ఉంది రేపు మన బర్త్డే ఉంటుంది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా దీంట్లో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ స్టేటస్లో పెడతారు మమ్మీ అంటే ఇష్టమని అమ్మ అంటే ఇష్టమని వాళ్ళతో ఫోటోలు దిగిన ఫోటోలు పెడుతుంటారు స్టేటస్లో పెడుతుంటారు వాట్సాప్లో షేర్ చేస్తుంటారు ఫేస్బుక్లో పెడుతుంటారు అన్ని చేస్తారు కానీ వారి మాట మాత్రం వినరు అన్ని చేస్తారు కానీ వారి మాటకు మాత్రం లోబడరు ఐ డోంట్ అండర్స్టాండ్ వై దే పుటింగ్ ది స్టేటస్ విత్ హోల్ హార్టెడ్ వాళ్ళు వాళ్ళ బాధ అంతా ఏంటంటే ప్రతి ఒక్కరు చూడాలి మా అమ్మ ఫోటో నా ఫోటో అని అంతే బాధ కానీ ప్రేమతో లేదు చాలామంది ఇదే బాధ తల్లిదండ్రుల ఫోటోలు పెడతారు స్టేటస్లో మదర్స్ డే ఫాదర్స్ డే చిల్డ్రన్స్ డే ఇంకా నెక్స్ట్ హస్బెండ్స్ డే వైఫ్ డే కూడా వచ్చిద్దేమో మరి మేక్సిమం మేబీ వచ్చిద్దామన్నారు నాకు తెలియదు మనం పెట్టుకుంటూ వస్తుంది అంతే కదా సింపుల్ బట్ మదర్స్ డే అంటే చాలా ప్రత్యేకమైంది ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా సరే గట్టి చెప్పండి హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి అందరు గట్టిగా యేసుక్రీస్తునామములు ఆమేన్ హల్లెలూయా ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుంది ప్రతి ఒక్కరికి అమ్మ ఉంటుంది వారికి ప్రత్యేకంగా ఈరోజు మనం వాళ్ళకి ఇనాగ్రేట్ చేయాలంతే ఆమేన్ హల్లెలూయా స్టేటస్లో పెట్టి అమ్మ అంటే ఇష్టం అమ్మ అంటే ఇది అది అని కాదు వారి మాటకు లోపడి చెప్పాలి నువ్వు అవన్నీ వారికి లోపడి వారి మాటకు ఇది చేసి వారు రెస్పెక్ట్ చేసి అంటే మంచి మాటలు కొందరు దరిద్రం మాట నేర్పించే వారు కూడా ఉంటారు అది కానీ దాన్ని ప్రోత్సహించడం లేదు దేవునికి సంబంధించిన విషయాల్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నాను గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నాములో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఒక తల్లి ఒక తన చంటి బిడ్డను ఏ విధంగా అయితే ప్రేమిస్తూ దేవునికి వాక్యం ఉంది ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లు దేవుడు తన పిల్లల్ని ఆదరించును గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నాములో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఈరోజు చాలామంది నాకు పెట్టారు నాకు వాట్సాప్లో పెట్టారు హ్యాపీ మదర్స్ డే బ్రదర్ అని నాకు అర్థం కాలే నేనేంటి అని ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఇఫ్ యూ కాల్ మీ ఫాదర్ ఐ విల్ అండర్స్టాండ్ ఐ కెన్ టేక్ దట్ ఐ విల్ అగ్రీ విత్ యూ
But if you call me as mother, I don't understand. I don't agree with you all now. Praise the Lord. Hallelujah. So by the way, whatever it may be, also cheppandandariki kalisi gattiga happy mothers day ani cheppandi istunnamulo. Choose evariki happy mothers day, and who has our children, happy mother to you all. Amen. Praise the Lord. Hallelujah. మంచి దేవునికి బిడ్డ, దేవునికి వాక్యంలో నేరుగా వెళ్దాం. ఈ యొక్క ప్రత్యేకమైన రోజున దేవునికి వాక్యానికి వెళ్దాం. యేసుక్రీస్తునామ బిడ్డారా, కొద్దిసేపు దేవునికి వాక్యాన్ని చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవునికి మాటలు, దేవునికి పరిశుద్ధమైన మాటలు, దేవునికి పరిశుద్ధమైన మాటలు. కొద్దిసేపు దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇది పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ప్రత్యేకమైన వర్తమానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్న బిడ్డారా, ఎంతమంది దగ్గర దేవునికి వాక్యపు గ్రంథం ఉందో చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని తెరిచిపడతాం. ఇంకా వాక్యము చదువుతుండగా, వాక్యమును ఇక్కడ మనం వింటుండగా, ఏ ఒక్కరు మన మనసును తిప్పకూడదు. దాంట్లో ప్రత్యేకముగా ఈరోజు ప్రభు బల్ల సంస్కారం, ప్రభు భోజనము కనుక ప్రతి ఒక్కరు దయచేసి అందరూ దేవుని పైన మన మనస్సు పెడదాం. దేవుని నామమునకు మహిమ కలిగించబడ్డ విధముగా ఆమెన్ చెప్పండి. సునామంలో ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన, పరిశుద్ధ గ్రంథంలో జరిగించబడిన ఒక విచిత్రమైన సంఘటన మీ ముందు నుండి పెట్టాలని ఆశపడుతున్న బిడ్డ, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పబోయే మాట, ఈ మాట నుండి ఆయన పలికే ప్రత్యేకమైన వర్తమానం ఏంటో దాన్ని ప్రత్యేకంగా మనం గమనించాలి. యేసుక్రీస్తునామ. నిర్గమకాండము 12వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 12 వర్స్ నెంబర్ 4, 4వ వచనం. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తునామ. 12వ అధ్యాయము, నిర్గమకాండం 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ 4వ వచనం వరకు, ఐ మీన్ 6వ 6వ వచనం వరకు అందరము కలిసి సరే చదువుదాం. యేసుక్రీస్తునామలో వాంట్స్ టు గో. 12వ అధ్యాయము 3వ 3వ వచనం నుంచి 6వ 6వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తునామలో వాంట్స్ టు గో. Praise the Lord. Thank you, Jesus. దాన్ని తీసుకునవచ్చు గట్టిగా మనం చెప్పండి. ఇస్తున్నాములో చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన అందరము కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసునామంలో పరిశుద్ధాత్మదేవ, బలము గల వారు మోకాల పైన రావచ్చును. పరిశుద్ధాత్మదేవ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు ఈ ప్రత్యేకమైన ఈ మదర్స్ డే రోజున, అండ్ మోర్ స్పెషల్లీ ఈ యొక్క లార్డ్ సప్పర్ అనగా ప్రభు బల్ల సంస్కారపు ప్రార్థన రోజున మీరు మాతో మాట్లాడబోతుందో నీకు స్తోత్రాలు. ఇస్తున్నామలో తండ్రి, ఇస్తున్నామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు నీ వాక్యములో నీ ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవ ఎందరైతే ఉన్నారో మీరు మాట్లాడండి. ఏ ప్రదేశం నుంచి ఈ వాక్యం విత్తారో ప్రభువ, ఏ స్థలం నుంచి ఈ వాక్యం విత్తారో ప్రభువ, వారందరికీ యేసుక్రీస్తు నామంలో ఒక ప్రత్యేకమైన సమాధానము కలుగునుగాక, ఒక ప్రత్యేకమైన వెలుగు కలిగించబడును. యేసునామలో పరిశుద్ధాత్మదేవ, యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడండి. వీఆర్ వీక్ పీపుల్ లార్డ్, వీఆర్ వీక్, బట్ యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. మీరు చాలా బలవంతులు పరిశుద్ధాత్మడ. మేము బలహీనము కావచ్చు, కానీ మీరు బలవంతులు పరిశుద్ధాత్మడ. మేము బలహీనంగా ఉండవచ్చు, కానీ మీ రక్తము మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. యేసుక్రీస్తు నామములో మీ రక్తము మమ్మల్ని బలపరుస్తుంది. యేసు నామములో మీ రక్తము మమ్మల్ని నిలబెడుతుంది. యేసు నామములో ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. నీ అద్భుతం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్,
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెమత చేతులపై కత్తి కట్టి ఇస్తున్నాము. హల్లెలూయా. మంచిది దేవునికి బిడ్డారా, కొద్దిసేపు దేవునికి వాక్యం ధ్యానించుకుందాం. ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో, ఈ ప్రత్యేకమైన ఈ ప్రభుబల్ల సంస్కారంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారా? జాగ్రత్తగా దేవునికి వాక్యం విందాం. దేవునికి బిడ్డారా, ఆయన మాట్లాడుతున్నమాట కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ బైబిల్ అంతట్లో జరిగించబడిన ఒక విచిత్రమైన సంఘటన ఇది. పరిశుద్ధ గ్రంథం అంతట్లో, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక ప్రత్యేకమైన సంఘటన బైబిల్లో జరిగించబడింది. ఆమెన్ చెప్పండి సునామలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజు కనుక జరిగించబడకపోతే క్రైస్తవ జీవితంలో, లేకపోతే ఇశ్రాయేలు జీవితంలో దేవుడు రక్షించుకోబోతున్న నీ నా జీవితంలో కనుక ఈ విషయం జరిగించబడకపోతే మన నిరీక్షణకు అర్థము లేదు, మన విశ్వాసమునకు ఎటువంటి ఉదాహరణ లేదు, మన విశ్వాసములకు ఎటువంటి నిరీక్షణ లేకుండా ఉంటుంది, మన విశ్వాసానికి ఎటువంటి విషయము లేకుండా ఉండేది. యేసు ప్రభువు ఒక విషయమును బైబిల్లో ఒక విచిత్రమైన సంఘటనగా దీన్ని దేవుడు జరిగించాడు. చూద్దాం యేసు క్రీస్తు నామంలో. చూడండి, నాలుగో వచనం చూడండి, మొదటికి ఒకసారి మూడు వచనము చివరి లైన్లో నుంచి నాలుగు వచనము చదవండి. ఇస్తున్నామల్లో, వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను, ఒక గొర్రె పిల్లనైనను, ఒక మేక పిల్లనైనను తీసుకొని, గొర్రె పిల్ల అనగా దేవుని నిష్కపటమైన, దేవుని నిష్కలంకమైన, దేవుని యొక్క గొప్ప జీవితానికి ఉదాహరణగా ఉంది ఏంటంటే ఒక గొర్రె పిల్ల. చూడమ్మా, ఒక గొర్రె పిల్లనైనను, ఒక మేక పిల్లనైనను, ఒక మేక పిల్లనైనను తీసుకొని ఆ పిల్లను తినటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును. ఆరో వచనం చదవలేస్తున్నాములో, నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకున్న వలను గొర్రెలలో నుండి మేకలలో నుండి అయినను దాన్ని తీసుకున్న వచ్చును. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నాములో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెందులపై గట్టి గట్టిగా ఇస్తున్నాము. హల్లెలూయా. దేవునికి బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు జీవితంలో, ఇశ్రాయేలు 400 సంవత్సరములు అనగా యోసేపు కాలము నుంచి, యోసేపు కాలము నుంచి మోషే కాలము వరకు ఇశ్రాయేలు 400 సంవత్సరాలు బానిసలో ఉన్నారు, 400 సంవత్సరాలు తెరసాల్లో ఉన్నారు. ఐగిప్తుల ఫిలిస్తీన్ల మధ్యలో ఫిలిస్తీన్ల చేతిలో ఒక బానిసలుగా మార్చబడ్డారు. 400 ఇయర్స్, 400 సంవత్సరాలు ఇజ్రాయేలు పిల్లలు అనగా దేవుని కుమారులు, దేవుని పిల్లలు ఒక చెరసాల బంధకంలో, అనగా బంధకంలో జీవిస్తున్నారు. 400 సంవత్సరాలు నిట్టూర్పులు ఈడ్చారు, 400 సంవత్సరాలు ఏడ్చారు, 400 సంవత్సరాలు కన్నీరు కార్చారు. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, లేక కొన్ని ఒక లేక ఒక 10 లేక ఒక తరము కాదు, ఇక్కడ ఒక లేకపోతే ఒక దశాబ్దము కాదు, ఒక శతాబ్దము కూడా కాదు, 4 శతాబ్దాలు అనగా 400 సంవత్సరాలు ఇశ్రాయేలు సాతాను కాడి కింద చిక్కుకుపోయారు, ఇశ్రాయేలీలు సాతాను బంధకాలలో చిక్కుకొని పోయారు. వాళ్ళు ప్రతిరోజు చేసే ప్రార్థన, మాకు విడుదల కావాలి. ఆమెన్ ఆమెన్ చెప్పండి సునామల్లో. వాళ్ళు చేసే ప్రతి ప్రార్థన ఏంటో బిడ్డారా, ప్రతిరోజు వాళ్ళు చేసే ప్రార్థన అంటే మాకు విడుదల కావాలి. వారు చేసే ప్రార్థనలో వరకు ఆశంటే మా నిరీక్షణ వ్యర్థము కావద్దు, మా ప్రార్థన వ్యర్థము కావద్దు, మేము చెరసాల బంధకం నుంచి విడిపించబడాలన్న ఒక నిరీక్షణ, ఒక ప్రార్థన వరకు ఉంది. ఆమెన్. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, నీవు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించకుండా ఉంటావా? నీ సమస్యల గురించి, నీకు దుఃఖపిల గురించి ప్రార్థించకుండా ఉంటావా బిడ్డారా? ఈ వాక్యం పరిశుద్ధాబద్ధ నాకు చెప్పాడు మొట్టమొదటిగానే, ఈ వాక్యమును కనుక నీవు తీసుకునగలితే నమ్మకముగా, ఈ వాక్యము చేత నువ్వు ఆయనతో కడగబడి శుద్ధీకరించబడి నూతనమైన కృపలోనికి అడుగు పెడతా వేస్తున్నామల్లో. గట్టిగా మండి పడేస్తున్నామల్లో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, మీరు 400 సంవత్సరాలు నిప్పులు విడిచారు, సమలు పడ్డారు, కన్నీరు కార్చారు, ఏడ్చారు, రోగాలతో ఉన్నారు, బంధకాలతో ఉన్నారు, భయంకరమైన సమలు పడ్డారు. అయితే ఒకరోజు దేవుడు వీరితో మాట్లాడాడు, మోషేని ఎన్నుకొని
ప్రవక్తన మోషన్ దేవుడు ఎన్నుకొని మోషతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మాట ఏంటంటే, మీరు నా కొరకు ఒక మంచి గొర్రె పిల్లను మీరు తీసుకొని దాన్ని వధించవలను. గట్టిగా ముందే పండిస్తున్నాం అలా. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక మంచి గొర్రె పిల్లను మీరు వధించాలి. ఇక్కడ అదే వాక్యం ఉంది ఆరో వచనములో, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకున్నవలను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు ఒక్కసారి ఏడవ వచనం చదవండమ్మా. తరువాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటములు సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ద్వార బంధకపు రెండు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గొర్రె పిల్లను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోమన్నాడు? ఎందుకు దేవుడు ఒక ఒక మంచి నిష్కలంకమైనది, ఎటువంటి మచ్చలైనది ఒక మంచి గొర్రె పిల్లను తీసుకొని ఎందుకు వధించమనంటే, ఆ గొర్రె పిల్లను వధించి ఆ రక్తము చేత మీ ఇంటి కుమ్మములు ఒక ఫోర్ హెడెడ్ పైన, ఫోర్ పోస్ట్ పైన, అనగా ఇంటి ద్వార బంధకం పైన ఒక హిస్సోపుతో, అనగా శుద్ధిపరిచే కొమ్మతో దాన్ని ముంచి మీ ద్వార బంధకముల పైన దాన్ని అద్దాలి. గట్టిగా ముందు పండిస్తున్నామలో ప్రైస్తలో హల్లెలూయా. ఇది ఒక ప్రత్యేకమైన సంఘటన. దేవుడు ఎందుకు ఈ మాట ఇస్రాయేలుగా ఈ మాట చెప్పాడంటే, ఎవరి గృహములో ఈ మాట జాగ్రత్తలు పెట్టారా, ఎవరి గృహము మీద చూడండి ఒకసారి 10:21 వచ్చిన చావండమ్మా. 21 వచ్చిన కాబట్టి మోషే ఇశ్రాయేల్ పెద్దలందరిని పిలిపించి వారితో ఇట్లా నన్ను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు ఇస్సోపు కుంచ తీసుకొని పల్లెంలో నున్న రక్తంలో దాని నుంచి ద్వార బంధపు పై కమ్మిని కమ్మికిని రెండు నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. మరియు హిస్సోపు కొంచెం మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. గట్టిగా మధ్య పండిస్తున్నామల్లో ప్రైస్తలో హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొర్రె పిల్లని ఎంచుకొని అది నిష్కలంకముగా, అది మంచి ఎడా గొర్రె పిల్ల, అది మచ్చలేనిదిగా, అది ఎటువంటి అభ్యంతరం లేకుండా ఉండే గొర్రె పిల్లను నీవు తీసుకొని దాన్ని వధించి ఆ రక్తము ఆ రక్తాన్ని పల్లెములో పట్టుకొని ఈ సోపు కొమ్మ అనగా అర్థం ఏంటంటే శుద్ధీకరింప చేసే ఒక చెట్టు కొమ్మ. గట్టిగా మనం పండిస్తున్నామలో ఆ కొమ్మతో నీకు ఫోర్ హెడ్ పైన, అనగా నీకు ద్వార బంధకం పైన దాన్ని అద్దాలా. గట్టిగా మనం పండిస్తున్నామలో ఐ మీన్ హల్లెలూయా. ఏ గుమ్మము మీద అయితే జాగ్రత్త, దేవుడి యొక్క మాట నేను పెట్టారా, ఏ గుమ్మం మీద అయితే ఆ రక్తపు ముద్ర ఉంటుందో, ఏ గుమ్మం మీద అయితే ఆ దేవుని యొక్క గొర్రెపు రక్తము ఉంటుందో, అక్కడికి సంహార దూత లేక నాశనము చెయ్యు దూత రాదు. గట్టిగా చెప్పడం కదా మీరు సృష్టిస్తున్నామల్లా, గట్టిగా చెప్పడం కదా మీరు సృష్టిస్తున్నామల్లా. ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు ఈ మాట ఇస్రాయేలు చెప్పండి బిడ్డారా, ఆయన రక్తము చేత ఏ విధంగా అయితే నీవు రక్షించబడ్డావో ఆ రోజు ఇస్రాయేల్ కూడా పరిశుద్ధాత్మ చెప్పిన మాట, ఈ రక్త ముద్ర ఏ గడపల మీద అయితే ఉంటుందో వారిని నాశనము తాకదు. గట్టిగా ఉంటే పండిస్తున్నామల్లో ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా. ఈరోజు ఒక మాట గమనించండి బిడ్డారా, నువ్వు యేసు రక్తము చేత ముద్రించబడ్డావా, నువ్వేసు రక్తము చేత అభిషేకించబడ్డావా, నువ్వేసు రక్తపు కోటలో నువ్వు జీవిస్తున్నావా, లేక దేవుని యొక్క రక్తపు కోటల నుంచి బయటికి తిరుగులాడుతూ ఉన్నావా? ఆలోచన చేయని దేవునికి పెట్టారా, ఎవరి కుటుంబము దేవుని రక్తపు ముద్రల ఉంటుందో, ఎవరి కుటుంబీకులు యేసు ప్రభు రక్తము చేత ముద్రించబడతారో, ఎవరి కుటుంబీకులు యేసు ప్రభు రక్తమును ముద్రించబడతారో వారు ఆయన చేత రక్షించబడతారు.
ఆమేన్ చెప్పండి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే పచ్చగా చెప్పండి, ఇది ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్ సర్వీస్ అని. ఎందుకనగా ఈ రోజున యేసు ప్రభు నీ కుటుంబాన్ని ఆ రక్తము చేత నిన్ను తాకబోనని యేసుక్రీస్తునామములో గట్టిగా మనం చెప్పండి. యేసు నామములో నీ మీద తెగులు రాకుండా ఉండు నిమిత్తమై నీ ద్వార కమ్మీల మీద నా రక్తము ముద్ర వేయాలి. ఆమేన్. చాలా మందికి రక్షణ అంటే వెసులుబాటుగా ఉంది, రక్షణ అంటే ఒక చిన్న జోక్ లాగా ఉంది, దేవుని దగ్గరికి రావటం అంటే ఒక చిన్న జోక్ అనుకుంటారు. దేవుని దగ్గరికి రావాలంటే వెళ్దాములే పోదాములే, వెళ్తే వెళ్తాం పోక లేకపోతే లేదు అన్నట్టుగా సాధారణంగా మార్చబడ్డారు క్రైస్తవులు వచ్చిన. కనీసం చెప్తున్న మాట, ఎవరి కుంభముల మీద అనగా ఎవరి హృదయముల మీద నా రక్తపు ముద్ర ఉంటుందో వారు రక్షించబడతారు. యేసుక్రీస్తునామములో గట్టిగా మనం పడిస్తున్నామల్లో. క్రైస్తలుడు హల్లెలూయా, నువ్వు ప్రభు నమ్ముకొని ఇన్ని సమస్యలు వచ్చింది, నువ్వు ప్రభు నమ్ముకొని ఇన్ని సమస్యలు వచ్చింది, కానీ నువ్వు యేసు రక్తపు కోటలో జీవిస్తున్నావా? బైబిల్ ఒక మాటను పెట్టారా, నేను వధించబడ్డ గొర్రె పిల్లను. ఆమేన్ ఆమేన్. గట్టిగా ఆమెన్ చెప్పనిస్తున్నామల్ల. హల్లెలూయా. ఆయన అప్పగించబడే ముందు రాత్రి ఒక పాత్రను ఆయన ఎత్తుకున్నాడంట. ఒక పాత్రను ఆయన ఎత్తుకొని, ఇదిగో ఇది నా రక్తము, ఇది నా శరీరము, ఇది విరిచి మీకు ఇస్తున్నాను, ఎవడైతే దీనిలో పాలు పంచుకుంటాడో నాతో వాడును, వాడు నాతో కూడా పాలి భాగస్థుడిగా మార్చబడతాడు. గట్టిగా మధ్య పడిస్తున్నామల్ల. ఏమిన్ హల్లెలూయా. ఎవడు దేవునితో పాలి భాగస్థుడిగా ఉంటాడయ్యా, ఎవడు దేవునితో పాలి భాగస్థుడిగా ఉంటాడంటే ఆయన శరీరంలో ఆయన రక్తములో ముద్రించబడిన వారే. అనగా ఆయన శరీరంలో ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగిన వారు మాత్రమే ఆయన రాజ్యములో లేక కృపలోనికి నడిపించబడతారు. యేసుక్రీస్తునామలో ఆమెన్ చెప్పండిస్తున్నామల్లో. అందుకే దేవునికి పెట్టారా అపోస్తలు, అపోస్తలకరలు దేవునికి వాక్యం ఉంది. అపోస్తలు అనుదినము ఆయన రక్తములో ఆయన శరీరములో పాలు పంచుకుంటూ వచ్చారంటే గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామల్లా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభు పల్ల సంస్కరణలో పాలు పంచుకోగల ముఖ్య కారణం ఏమిటి? నువ్వు రక్షించబడతావు. ఆమెన్ చెప్పండి ఇస్తున్నామలో. నువ్వు దేవుని రక్తము త్రాగి దేవుని యొక్క ప్రభుపల్ల సంస్కరణలు నువ్వు ఆయన శరీరము అనగా ఆయన శరీరము రూపంలో ఉన్న ఆ రొట్టెలను తింటున్నావు అంటే ఆయన నువ్వు అనుభవిస్తున్నావు. ఇస్తున్నామల్లా. నువ్వు అనుకోవచ్చు అది సాధారణమైన ఒక రొట్టె, నువ్వు అనుకోవచ్చు అది సాధారణమైన ఒక జ్యూస్ అనుకోవచ్చు. నో, ఆయన ప్రార్థించిన తర్వాత అది ఆయన రక్తముగా ఆయన శరీరముగా అది మార్చబడింది. యేసుక్రీస్తునామల్లా గట్టిగా మండి పడిస్తున్నామల్లా. నీవు సాక్ష్యం చెప్తాను బిడ్డారా, ఒక సాక్షి చెప్తాను. ఒక నేను దేవుని సేవ కొత్తగా వచ్చినప్పుడు ఒక సిస్టర్ వచ్చేది, ఆమెకు భయంకరమైన ఇక వెన్నుపూస నొప్పి, భయంకరంగా వెన్నుపూసలు అరిగిపోయాయి కాబట్టి భయంకరంగా ఇబ్బంది పడేది. నేను ఒక మాట చెప్పాను ఏంటంటే, అమ్మ నువ్వు అనుదినము ప్రతిరోజు ప్రభుపోత్సవము తీసుకో, ప్రభుపోత్సవము తీసుకో, ప్రతిరోజు లేచి ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క శరీరమును దేవుని యొక్క రక్తమును త్రాగు, దేవుని యొక్క శరీరము తిని దేవుని రక్తము త్రాగు, దేవుడు నీ ఆరోగ్యం పరిపూర్ణముగా బాగు చేస్తాడు. యేసుక్రీస్తునామల్లా ఆమెన్ చెప్పండి. యేసుక్రీస్తునామల్లం ప్రైస్తలుడు హల్లెలూయా. ఎందుకంటే దేవునికి పెట్టారా, ఆయన శరీరమును తిన్నప్పుడు ఆయన కృప నువ్వు పొందుకుంటావు. ఆమెన్ చెప్పండి. యేసునామల్లో ఆయన రక్తమును సాగినప్పుడు నీలో ఉన్న బలహీన క్రియలు, నీలో ఉన్న శాపము క్రియలు, నీలో ఉన్న అపవాది క్రియలు, నీలో ఉన్న శాపన బంధకాలు ఆయన రక్తము చేత కడిగేయబడత. యేసుక్రీస్తునామల్లో గట్టిగా మండే పండిస్తున్నామలో. నీతి పైన సాతాను కాడి ఉండొచ్చు, నీతి పైన దురాత్మ బంధకాలు ఉండొచ్చు, నీతి పైన దురాత్మ శాపాలు ఉండొచ్చు, నీతి పైన రకరకాల స్తంభాలు, రకరకాల బలహీనతలు, రకరకాల కాడి నీతి పైన ఉండొచ్చు. కానీ నీవు ఆయన రక్తంలో నువ్వు ఉన్నప్పుడు, నీవు ఆయన శరణము తిన్నప్పుడు నీ కుటుంబాన్ని ఆయన తన కృప చేత బాగుపరచు కొంటాడు. యేసుక్రీస్తునామలో గట్టిగా మండే పండిస్తున్నామలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కుమార్తె చెప్పిన ప్రకారంగా చేసిన దేవునికి పెట్టారా. దాదాపు 3 వారాలు ప్రతిరోజు లేవగానే నాకు ఫోన్ చేసేది, నేను ప్రార్థించేవాడిని. ప్రార్థించిన తర్వాత ఆ సిస్టర్ ఆ రొట్టెను దేవుని శరీరముగా ఒక జ్యూస్ ని దేవుని రక్తముగా తీసుకుంది విశ్వసించి 3 వారాలలో
తను అరుగుపోయిన ఆ ఒక వెన్నుపూస బ్యాక్ బోన్స్ ఆ వెరుగుపోయిన ఆ అరిగిపోయిన వెన్నుముక్కలు దేవుడు బలపరచుకున్నాడు యేసుక్రీస్తు నామములో. చెప్పలు కొద్దం గట్టిగా యేసుక్రీస్తు నామములో. దేవుని గణపాతాలంటే దేవుడు చేసిన కార్యం బట్టి గట్టిగా అమ్మని చెప్పండి. ఏమీన్ హల్లెలూయా. సాతాన్ గారు సోమరుపరుస్తాడు, జాగ్రత్త బిడ్డ. దేవుని గణపరచకుండా దేవుని నామాన్ని స్తుతించకుండా సాతాను ఏం కొడతావులే, పడుకో పడుకో అంటాడు వాడు. ఏం కొడతావులే, సైలెంట్గా వాక్యం అంటాడు వాడు. వాడు ఉద్యమంగా ఉండనివాడు వాడు సాతాను గాడు. మనం రోషముతో ఉండాలా? ఆమె చెప్పండి ఇస్తున్నామలో. ఈ పక్క వారు చెప్పండి నేను రోషము గల క్రైస్తవుని అని చెప్పండి ఇస్తున్నామలో. ఎట్లా చెప్పాలా రోషము గల క్రైస్తవుని ఎలా చెప్పాలా? నేను రోషంగా క్రైస్తవుని. అవునా? సాతాను నవ్వుతాను నేను చూసి పక్కన పక్కన. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ పక్క వారికి నేను రోషంగా క్రైస్తవుని. సాతాను చూసి అవునా సూపర్ జోక్ వేసేమంటాడు వాడు. ఏమంటాడు బ్రదర్, ఏమంటాడు జోక్ చేస్తున్నావా అంటాడు వాడు. రోషంపై చెప్పాలి ఇస్తున్నామలా. నీ పక్క చెప్పండి నేను రోషము గల క్రైస్తవుని ఇస్తున్నామలో అని. అమాన్ సాతానికి నీ మాట అంటే దడపుటిరావాలి యేసుక్రీస్తునామంలో. ఆమెని పడిస్తున్నామంలో. ఎందుకంటే నువ్వు మరి కొత్త నిమిషాల్లో ఆయన రక్తము త్రాగి ఆయన శరీరం తినబోతున్నావు కాబట్టి ఆయన నీలో నుంచి నడవబోతున్నాడు యేసుక్రీస్తునామంలో. ఆయన నీలో నుంచి మాట్లాడబోతున్నాడు యేసుక్రీస్తునామంలో. ఆయన నీలో నుంచి చూడబోతున్నాడు యేసుక్రీస్తునామంలో. ఆయన నీలో నుండి మాట్లాడబోతున్నాడు యేసుక్రీస్తునామంలో. నువ్వు వేసే అడుగులో నీతో పాటు ఆయన కూడా అడుగు వేయబోతున్నాడు యేసుక్రీస్తునామంలో. ఆమెని పడిస్తున్నామంలో. నువ్వు బండి ఎక్కినా, నువ్వు బస్ ఎక్కినా, నువ్వు ఫ్లైట్ ఎక్కినా, నువ్వు ట్రైన్ ఎక్కినా, నువ్వు ఎక్కడికెళ్ళా నీతో పాటు ప్రభువు నీతో పాటు ప్రయాణము చేయబోవాలని సూచిస్తున్నామలో. ఆమేన్ హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయన రక్తము త్రాగి ఆయన శరీరంలో నువ్వు తిన్నప్పుడు సాతాను గొడవలు సాతాను కోట యేసునామలో ముగించబడబోతుంది సూచిస్తున్నామలో. నీ పక్క వారు చెప్పండి ఆయన నాలో ఉన్నాడు యేసునామలో అని. ఆయన నాలో ఉన్నాడు యేసునామలో. ఆయన నాలో ఉన్నాడు యేసునామలో. ఆయన కృప నాలో ఉంది యేసునామలో. నీ పక్క వచ్చి చెప్పకపోతే వాళ్ళని కదిలించండి. ఎందుకంటే సాతాన్ చెప్పనివ్వదు. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి గట్టి హల్లెలూయా. నీ పక్క వారు మాట్లాడబోతు చెప్పండి ఆయన నీలో ఉన్నాడు గుర్తెరుగు అని చెప్పండి. హలో చెప్పండి ఆయన నాలో ఉన్నాడు యేసునామలో. నేను భయపడని యేసుక్రీస్తునామంలో. అపవాది నన్నేమి చేయలేడు యేసునామంలో. ఆమేన్ ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మహబూబ్నగర్ డిస్టిక్లో ఆ ఊరి పేరు నాకు అంత గుర్తులేదు. ఏ ఊరు తమ నా పేరు. మనం వెళ్ళాం మా నాగరికల నుంచి లోపలికి. మీ ఎవరమ్మ వాళ్ళది, మీ బంధువులు ఎవరది? సంథింగ్ వన్ ఆఫ్ ద విలేజ్ నాగర్ కర్నూలు, నియర్ బై నాగర్ కర్నూలు. అక్కడ ఒక సిస్టర్, ఒక బ్రదర్, దయచేసి జాగ్రత్త ఉండండి, సాక్ష్యాన్ని సాక్ష్యం జాగ్రత్త ఉండాలి బిడ్డారా. దాదాపు 8 సంవత్సరాలు 8 or 6 సంవత్సరాలు వివాహం జరిగించబడి 6 or 8 years వాళ్ళకి పిల్లలు కాలేదు, గర్వము తెరవబడలేదు. ఒక సిస్టర్ వాళ్ళకి పరిచయం చేసింది దేవుడి వాక్యం వినడం ద్వారా ఆన్లైన్ సోషల్ మీడియాలో. వారు నాకు ఫోన్ చేశారు, 8 సంవత్సరాలు మాకు పిల్లలు కాలేదు అని చెప్పారు. చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను వాళ్ళకి, నువ్వు యేసయ్య రక్తముతో ముద్రించబడితే, నువ్వు యేసయ్య శరీరంలో ముద్రించబడితే, నువ్వు ఆయన రక్తము త్రాగి ఆయన శరీరము తిని దాన్ని విశ్వసించగలిగితే, నువ్వు ఎట్లా అయితే ఆయన శరీరము తింటావో, ఎలాగైతే ఆయన రక్తము త్రాగుతావో, నువ్వు విశ్వసించు ఆయన శరీరము ఆయన రక్తము రక్త మాంసములుగా మార్చబడి నూతన బిడ్డకు జన్మనిస్తున్నామలో అనే.
ఆమేన్ చెప్పండి. ఇస్తున్నామల్లో హల్లెలూయా. నువ్వు త్రాగినప్పుడు అసాధారణంగా వెళ్ళొచ్చు, అది లోపలికి వెళ్ళి ఒక నూతనమైన కార్యము జరిగిస్తుంది. ఇస్తున్నామల్లా ఆమేన్ చెప్పండి. ఇస్తున్నామల్లో అని చెప్పడే నాకు చాలా కళ్ళు పడ్డాయి, నాకు చాలా దర్శనాలు పడ్డాయి, కానీ నాకు మాత్రం విశ్వాసం రావటం లేదు, నాకు నాకు సంతానము కలిగించబడుతుందని. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి నాకు సంతానం అవుతుందని నాకు నమ్మకం లేదు. నువ్వు నమ్మాల్సింది మమ్మల్ని కాదు, ఆయన రక్తమును ఆయన శారీరమును యేసుక్రీస్తునామల్లా ఆమెన్ చెప్పండి. ఇస్తున్నామల్లా మీకు విచిత్రం చెప్పాలి బిడ్డారా, నేను చెప్పినట్టుగా వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఒక నూతనమైన బాబును పాపను ఎత్తుకున్నారు. గట్టిగా అమ్మని చెప్పండి. ఇస్తున్నామల దేవుడి వారికి మంచి సంతానం దేవుడి వారికి ఇచ్చాడు. గట్టిగా అమ్మని చెప్పండి. ఇస్తున్నామల ఏ మీన్ హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క రక్తము త్రాగినప్పుడు, నువ్వు దేవుని యొక్క శరీరము తిన్నప్పుడు, ఇట్ డస్ సంథింగ్ స్పెషల్ ఫర్ యూ. నీకు ఒక ప్రత్యేకమైన కార్యమును అది జరిగిస్తుంది. ఇస్తున్నామల గట్టిగా మండిపడి ఇస్తున్నామలో ఏ మీన్ హల్లెలూయా. నువ్వు ఆయన రక్తంలో ఆయన శరీరమును తిన్నప్పుడు విశ్వసించు, ఆయన నీ మధ్యలో ఘనమైన కార్యము చేయబడి సూచిస్తున్నామలో అని ఆ మీన్ హల్లెలూయా. నువ్వు తిన్న శరీరము, నువ్వు తినబోయే రక్తము సాతానమైనది కాదు, అది అభిషేకించబడింది. ఇస్తున్నామలో ఆమేన్. అది శక్తివంతమైన బిడ్డారా, అది నువ్వు తిని తాగినప్పుడు నీలో దేవుని కార్యము జరిగించబడిందని సూచిస్తున్నామలో. సాతాను బంధకాన్ని సాతాను క్రియల్ని దేవుని రక్తం దేవుని శరణము ఆటోమేటికల్ గా ఆనిచ్చి వేస్తుంది. ఇస్తున్నామలో నీ కుటుంబంలో నీ కొడుకు జ్ఞానము లేకపోవచ్చు, నీ కుటుంబంలో నీ కూతురికి జ్ఞానము లేకపోవచ్చు, నీ పిల్లలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించవచ్చు, మెంటల్గా ప్రవర్తించవచ్చు. ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా దేవుని యొక్క బిడ్డారా, మెంటల్ మెంటల్గా నీ బిడ్డలు ప్రవర్తించవచ్చు. ఆయన రక్తము త్రాపండి, ఆయన శరీరమును తినిపించండి, దేవుడు వారి మధ్యలో నూతనమైన కార్యములు జరిగిస్తాడు. యేసుక్రీస్తునామలో ఆమేన్ చెప్పండి. యేసునామలో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. నిన్ను గట్టిగా విశ్వసిస్తున్నాను బిడ్డారా, నేను విశ్వాసంతో చెప్తాను యేసుక్రీస్తునామలో, నీవు కనుక ఆయన రక్తము త్రాగి ఆయన శరీరము తింటే విశ్వాసముతో నీ కొరకు నూతనమైన కార్యములు జరిగింపజేస్తున్నామలో. నువ్వు ఆయన రక్తములు ఆయన శరీరంలో పాల్పెచ్చుకునే లాభం ఏంటయ్యా అంటే, నువ్వు మొట్టమొదటిగా క్షమించబడతావు, రెండవదిగా విడిపించబడతావు, మూడవదిగా కణానికి వెళ్తావు. సూచిస్తున్నామలో ఆమేన్. వారు క్షమించబడ్డారు, వారు విడిపిలబడ్డారు, వారు ఎర్ర సముద్రం నుంచి నడుచుకుంటూ వెళ్ళరు, కానీ జలములు వారి పాదములు తాకాలని సూచిస్తున్నామలో ఆమెన్ చెప్పండి. ఇస్తున్నామలో ఇది జరిగిన తరువాతనే, ఇది జరిగిన తరువాతనే దేవుని యొక్క బిడ్డారా, వాళ్ళ రక్తములో ఆయన శరీరములో పాలు పంచుకున్న తరువాతనే వారు కనానుకు వెళ్ళారు. అవునా ఆమెన్ ఆమెన్ ఆమెన్. నీ పక్క వారికి అడగండి, నువ్వు దీవించబడతామని ఆశపడుతున్నావా? బైబిల్ చేతిలో పట్టుకొని చెప్పండి గట్టిగా, నువ్వు దీవించబడతామని ఆశపడుతున్నావా? విడిపించబడతామని ఆశతో ఉన్నావా? మీకు లేకపోవచ్చు, నాకుంది, మీకుందా? ఆమేన్ హల్లెలూయా. దేవుని కృపను పొందాలని చూస్తున్నావని అడగండి. ఇస్తున్నామలా మీ పక్కవారిని అడగండి, దేవుని కృపను పొందాలని చూస్తున్నావా అని అడగండి. ఆమేన్ హల్లెలూయా. అయితే ఆయన రక్తము ద్వారా ఆయన శరీరము ద్వారా నువ్వు దాన్ని పొందుకుంటా విశ్వసిస్తున్నామల్లా ఆమేన్. నువ్వు ఆయనకు దూరంగా ఉంటే ఏది సాధించలేవు, నువ్వు ఆయనకు దూరంగా ఉంటే ఏది పొందుకోలేవు కూడా. నువ్వు బిజినెస్ చేయొచ్చు, విల్ బి లాస్. నువ్వు పని చేయొచ్చు, యు విల్ బి లాస్. నువ్వు ఏం జాబ్ చేయొచ్చు, యు విల్ గెట్ వెరీ లాస్ ప్రాస్పరిటీ. నీవు ఆయనతో కలిసి జీవిస్తే, తమలో చెల్లెలో నీవు ఆయనతో కలిసి జీవిస్తే నీవు సక్సెస్ఫుల్గా ఉంటావు. ఇస్తున్నామల్లా పోయిన వారం దేవునికి వాక్యం విన్నాక బిడ్డరా, సంసోను దేవుని విడువనంత వరకు గెలిచాడు. దేవుని విడిచి ఒక స్త్రీ వల్లలో పడిపోగానే నాశనమైపోయాడు. ఆమేన్. గట్టిగా ఉంది చెప్పండి. ఇస్తున్నామల్లా రోడ్డు పెట్టి ప్రతి ఒక్కరినే నాకు దేవుడు చెప్పాడండి. బ్రహ్మడకండి, దేవుడు దేవుని సేవకులతో మాట్లాడతాడు. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంసోను ఫెయిలియర్ ఒకే ఒక కారణం, దేవుణ్ణి విడిచి అన్య జాతిని ప్రేమించాడు, అనగా లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించాడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించాడు, ఫెయిల్ అయిపోయాడు.
నువ్వు ఎంతసేపు నా జాబ్, నా వర్క్, నా కాంట్రాక్ట్, నా పని, నా డబ్బు నాది అని తిరుగుతావో నువ్వు ఓడిపోతావు ఖచ్చితంగా. నువ్వు ఎప్పుడు దేవుడు నాకు కావాలా, ఆయన కృప నాకు కావాలా, ఆయన వెలుగులో నేను ఉండాలా అని ఆశపడతావో అప్పుడు దీవించబడతావు. ఇస్తున్నామలా ఆమె చెప్పండి. ఇస్తున్నామలో దేవుడు 10 మందిని ఏర్పాటు చేసుకున్నాడు, 10 మందిని పిలుచుకున్నాడు, ఆయన 10 మంది కన్యకల్ని పిలుచుకున్నాడు. 5 మంది ఎలా ఉన్నారండి? తమ దివ్యలో అనగా తమ సిద్ధలలో నూనె లేని వారుగా ఉన్నారు, అనగా ప్రార్థన లేని వారుగా, అనగా దేవుని వాక్యము లేని వారుగా, అనగా దేవుని దూరంగా ఉన్నారు 5గురు. మరి 5గురు దేవుని కొరకు ఎదురు చూస్తారు. ఆమేన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు దేవుని కొరకు ఎదురు చూసేవాడవైతే ఆయన నిన్ను విడవడిస్తున్నామలా. ఎవరిని మనసు ఆయన మీద ఆనుకొనను ఆయన వారిని పూర్ణ శాంతి కలవానిగా ఆయన మార్చుకుంటాడు. యేసుక్రీస్తునామలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని కప్పిట ఒక్కటి గమనించండి, నీలో దేవుడు ఉండాలా, నీకు దేవునికి సంబంధము ఉండాలా, నీకు దేవునికి ఒక ఆత్మీయ బంధము రావాలా, అదే నిన్ను నూతనమైన కృపలోకి తీసుకెళ్తుంది. యోహాను సువార్త 15:4 క్విక్లీ, యోహాను సువార్త 15:4 నాయన నిలిచిండుడి, మీ అందరూ నేను నిలిచిందును, తీగే ద్రాక్ష వలెలా నిలిచింటేనే కానీ తనంతట తాను తానే ఎవరండి దేవుని దగ్గర. మేము అందరం దేవుడికి ప్రార్థన ఉందని వస్తున్నాం కదా, అందరం చర్చికి వస్తున్నాం కదా, అందరం దర్శనం పాగలుస్తున్నాం కదా, అందరం మేము కానుకలుస్తున్నాము కదా, దేవునికి ఆడుతున్నా దేవుని ఇచ్చేస్తున్నాం కదా అంటే దేవుడు ఒక మాట అంటాడు, నీవు నాలో ఉన్నావా అంటాడు. ఆయన ఏమంటాడండి? బ్రదర్ ఏమంటాడు? హలో, ఆయన ఏమంటాడు? నీవు నాలో ఉన్నావా? ఆమేన్, హల్లెలూయా. ఒక మాట ఓపెన్ చెప్పండి బిడ్డలారా, నీ కొడుకుని నువ్వు ప్రేమించుకుని నువ్వు పరలోకం పోతావు, నీ కోడల్ని నువ్వు ప్రేమించుకుని నువ్వు పరలోకం పోతావు, నీ అత్తగారిని నువ్వు ప్రేమించుకుని నువ్వు పరలోకం పోతావు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే, దేవుడు నీలో లేకపోతే నువ్వు పరలోకం పోలేవు. ఆమేన్. ప్రపంచమంతా విడిచి నువ్వు వెళ్ళిపోయినా కానీ, అందరి నువ్వు ఒంటరిగా మార్చిన కానీ, నో ప్రాబ్లం, నువ్వు పరలోకానికి వెళ్తావు, విడిపించబడతావు, కృపను పొందుకుంటావు, దేవుని దగ్గర ఉంటావు. కానీ దేవుడు విడిచిపోతే నాశనమే, దేవుడు విడిచిపోతే వినాశం తప్ప ఏమీ లేదు. ఇంకా అక్కడ దేవునికి దూరంగా వద్దు, దేవునికి దూరంగా బతకవద్దు బిడ్డలారా. ఆయన రక్తంతో ముద్రించబడండి. ఇంకా మిమ్మల్ని ఎంతైతే బాప్తిజం తీసుకోలేదో తీసుకోండి. యేసుక్రీస్తునామంలో దేవుని ఇష్టంతో వయస్సు తేడా లేదు, హృదయం చాలు దేవునికి. ఆమేన్. యథార్థం హృదయం కావాలి. యేసయ్య నా దేవుడు చాలు, ఇంకా అంతే. చాలామంది తల్లిదండ్రులు చెప్పే మాటలు ఇవన్నీ ఏంటంటే, వయస్సు రాలే కదా నీకెందుకులే బాప్టిజం, నీకెందుకులే ఇవన్నీ, మేము ఉన్నాం కదా అని అంటారు. తప్పు. నీకు నీవుగా నీ కుటుంబాన్ని నాశనం నడిపిస్తున్నా. దేవుడు చెప్తున్నాడు, నేను రక్తముతో ముద్రించకపోతే నువ్వు రాజ్యమునకు చేర్చబడలేవు, అనగా దీవించబడలేవు, అనగా పరలోక సంబంధమైన కృపను పొందుకోలేవు. నీవు నువ్వు ఘనమైన స్థాయికి వెళ్ళాలి అంటే ఆ రక్తముతో ముద్రించబడ వేస్తున్నామల్లా. ఆమేన్, హల్లెలూయా. దేవుని కప్పిట్ల ఈ ఆదివారం వచ్చిన ఆయన ఒక మాట మాట్లాడాడు, నువ్వు యేసు క్రీస్తు రక్తపు కోటలో బ్రతకాలి. ఆమె చెప్పండి, ఇస్తున్నామలో నువ్వు యేసు క్రీస్తు రక్తపు కోటలో జీవించాలి. డోంట్ లవ్ ద వరల్డ్, ప్రపంచాన్ని లోకాన్ని లోకపు ఆశల్ని ప్రేమించకండి. అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఇది కాదు మీరు కావాల్సింది, దేవుణ్ణి ఇష్టపడాలా, దేవుని కోసం ప్రాణం పెట్టే విధంగా ఉండాలి. ఇస్తున్నామల్లా. యేసు ప్రభు నిజమైన ప్రేమకుడు కాబట్టి త్యాగం చేశాడు. ఆమేన్. నిజమైన ప్రేమ త్యాగం చేస్తుంది. యేసు ప్రభు త్యాగము చేసి ఆ రక్తముతో మనల్ని ముద్రించాడు, నువ్వు రక్షించబడ్డావు అని. హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని కాదండి, బంధువులు ఇలాగ అవుతున్నారు కదా అనే కాదు, స్నేహితులు ఇలాగ మాట్లాడుతున్నారనే కాదు,
వీడు ఉత్తముడని కాదు, దేవునికి నేను ఎంత దగ్గరగా ఉండాలి, దేవుని ఎంత దగ్గరగా నేను జీవించాలి, దేవునితో నేను ఎంతగా ప్రేమగా మాట్లాడాలి, అదే నీకు కావాలి. సునామలో నువ్వు కనపరచబడతావు. ఆమె చెప్పండి, సునామలో ఆయన రక్తాన్ని ప్రేమించండి బిడ్డారా. ప్రభువల్ల సంస్కరణ పరిగెత్తాలా, ఆయన రక్తము త్రాగి ఆయన శరీరము తినడానికి ఆశపడాలి. ఎంతోమంది చూశాను ప్రభువల్ల సంస్కరణ పాలు పంచుకోనకుండా, దేవుని రక్తములో దేవుని శరీరంలో పాలు పంచకుండా ఎందరో నశించిపోయారో, ఎందరో పాడైపోయారో. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారు, ఆయన రక్తములో ఆయన శరీరంలో ఉన్నవారు గణపరచబడరు. యేసుక్రీస్తునామములో ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడ్డాం యేసునామములో, అందరం లేచి నిలబడ్దాం దేవునికి బిడ్డారా. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, అందరు మీ పరిశుద్ధ గ్రంథము చేతిలో పట్టుకొని, దేవునికి వాక్యాన్ని చేతిలో పట్టుకుందాం యేసునామములో. ఆయనతో మాట్లాడతామా బిడ్డ? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడు. దేవా, నీ రక్తములో నీ శరీరములో నేను పాలు పంచుకోవాలి. ఆయన రక్తము లేకుండా, ఆయన శరీరము లేకుండా నువ్వు దీవించబడలేవు, నువ్వు బ్లెస్ కాలేదు, నువ్వు గణపరచబడలేవు కూడా బిడ్డ. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన రక్తములో ఆయన శరీరములో నీవు ఉన్నావా, లేక లోకానుసారంగా జీవిస్తున్నావా, లేక లోకరీత్యా ప్రవర్తిస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నాడు. ఆయనకు వేరుగా నువ్వు జీవిస్తున్నావేమో, ఆయనకు వేరుగా నువ్వు బ్రతుకుచున్నావేమో, ఆయనకు వేరుగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, ఆయనకు వేరుగా నీ జీవితాన్ని దేవునికి అననుకూలంగా చేసుకుంటున్నావు. జాగ్రత్త సహోదరి, జాగ్రత్త సహోదరుడా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఐమ్ సింగింగ్. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా వేళ్ళు, కృపతలంచగా మేలు సరిగా వడాలా. నాగల ఏసయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. మారావంటి చప్పట కొట్టునామలో మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవెనను ప్రేమించి, నా ప్రేమ అందరూ కలిసి చప్పట కొట్టు పాడమా.
రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. చెప్పట్లు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. రెండు చేతులతో గొర్రె వేస్తున్నాము. ఆమే యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృప అందరూ కలిసి పాడదామా. నగల మాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. నగల మాగదు స్తుతించగా, నిన్ను యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. సరిగ్గా కళ్ళు మూసుకుందాం, పాడాలా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీ